విషయం అంటే అన్ని పార్టీలు మోకమొడగా ఈ విషయాన్ని సంబంధించి దాడి మొదలుపెట్టాయి. వాస్తవానికి నిజంగా అనుకు చేసిన జగన్ గారు చేసిన ప్రకటన బట్టి చూస్తే ఉగాదికే రాజధాని అక్కడ ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అనుకున్నాం. తర్వాత కోవిడ్-19 రావడం, లాక్డౌన్ రావడం, ఈ గ్యాప్ అయితే పెరుగుతోంది. ఈ గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలోనే మీ మీద దాడి కూడా పెరుగుతుందా? ఆలస్యం ఏదో ఆలస్యం అమృత విషయం అంటారు కదా, ఈ అంటే మిగిలిన పార్టీలు మీ మీద అటాక్ చేస్తున్న నేపథ్యంలో ఏమన్నా వెనక్కి తగ్గే ఆలోచన ఏమన్నా ఉంటుందా? ఒక పక్క అమరావతి రైతులు ఇంకా ఆ దీక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు, 200 రోజులు లేదంటే 220 రోజులు అంటూ కొనసాగుతూనే ఉన్నాయి. ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? మాట తప్పడు మడమ తిప్పడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే అనుకుంటామో, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడగలిగి దాన్ని సఫలీకృతం చేయగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ రోజు అన్యాయం జరగకూడదు, అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, అలా చెందితేనే ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇక్కడ మనకి మూడు మనకి ఉన్నాయి, కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఈ మూడిట్లో కూడా ఏ రోజు ఇక మీద ఎప్పుడూ విభేదాలు రాకూడదు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి యాటిట్యూడ్తో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. మరి ఇచ్చిన మాటనే నిలబెట్టుకుని తీరతాడు ఖచ్చితంగా. ప్రజలందరూ ఇప్పటికే 80% ప్రజలు మూడు రాజధానుల అభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణకి కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 20% కూడా ఖచ్చితంగా మంచి పరిణామాలకి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మేడం ఫైనల్గా ఇంకొక విషయం, మీ మంత్రి గారే ఇచ్చిన ఒక ఐడియా చంద్రబాబు గారికి, ఒకవేళ రాజధాని నిజంగా అక్కడే ఉంచాలి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టకూడదు అంటే విశాఖలో ఉన్న టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలని ఇమీడియట్గా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికల ద్వారా గెలిపించుకోండి, అప్పుడు మేము రాజధాని ఆపేస్తామని చెప్పి నిన్న అవంత్ శ్రీనివాసరావు గారు చేసిన ఒక ప్రకటన అనుకోవాలా, ఒక ఐడియా అనుకోవాలా, ఒక సవాల్ అనుకోవాలా, దాన్ని స్వీకరించచ్చా? తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందా? ఒకవేళ అటువంటిది ఏమన్నా జరిగితే మీ పార్టీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందా? ఎలా చూడాలి ఆ సవాల్ని, ఆ ప్రకటన? ముందు సవాల్ స్వీకరించగల దమ్ము ధైర్యం టీడీపీకి ఉండాలి కదా. సవాలు స్వీకరించగలిగే దమ్ము ధైర్యం టీడీపీకి ఏమాత్రం ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మాట మీద నిలబడుతుంది ఖచ్చితంగా. సో ముందు వాళ్ళు దమ్ము ధైర్యం చేయగలిగితే, ఎందుకంటే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లోనే అన్అఫీషియల్లీ చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒక 10 నుంచి 12 మంది వరకు ఫేవరబుల్గా లేనేలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉన్నతంగా పరిపాలన సాగిస్తున్నాడు, టీడీపీ భూస్థాపితం అయిపోతోందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో మరి మా మంత్రి గారు మరి అంత ఆలోచన చేయకుండా అయితే ఆయన మాట మాట్లాడి ఉండరు. ముందు టీడీపీని ఆ సవాల్ని స్వీకరించి మాట్లాడమని చెప్పండి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏం చేయగలదో అది ఖచ్చితంగా చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.